చదువేస్తే పోతుందో లేకపోతే మేధావులను కీర్తించబడాలంటే భారతదేశాన్ని తిట్టిపోయాలో తెలవదు పొరపాటున ఎవడో ఆవేశపరుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడచ్చు ఆ నోటుకొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడేదాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ మధ్యన కర్ణాటకలో ఓవైసీ గారు స్టేజ్ మీద ఉండగా ఒక అమ్మాయి జిందాబాద్ పాకిస్తాన్ అని ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసే టైంలో జిందాబాద్ ఇండియా అంటూ ఒక స్ట్రాటజిక్ వ్యూహం రూపొందించింది అయినా కూడా పోలీసులు పట్టించుకోండి అరెస్ట్ చేస్తే కోర్టు అదే ప్రశ్నించింది నువ్వు ఎట్లా పాకిస్తాన్ జిందాబాద్ అంటావు ఇప్పుడు అదే తరహా వ్యవహారం నడుస్తుంది ఇక్కడ న్యాయపరమైనటువంటి చిక్కులు వ్యవహారాల మధ్యన గేమ్ ఒకటి నడుస్తుంది అది కేరళకు సంబంధించి అక్కడ వామపక్షాలకు సంబంధించినటువంటి ఒక వెబినార్ కార్యక్రమం జరిగింది అది ఈ మిగతా సిపిఎం సిపిఐలు కాకుండా మిగతా వాళ్లలో కూడినటువంటిది వీళ్ళు సోషల్ మీడియా యుగంలో పోస్ట్ ట్రూత్ పాలిటిక్స్ అనేటువంటి అంశం మీద బసురేంద్ర బాబు అని ఆయన ఉపన్యాసం ఇచ్చారు అయోధ్యలో పునాది రాయి వేయడం గురించి చెప్తూ భారతదేశంలో హిందుత్వాన్ని ప్రోత్సహించడానికి ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఇది భాగం అనేది సూచించడంతో పాటుగా బసేంద్రబాబుని ఇక్కడ స్వతంత్ర భారతదేశం యొక్క ప్రాతకం యొక్క విలువల్లోనే మార్పు వచ్చింది కాబట్టి మనం గట్టిగా పోరాడాలి దీన్ని అడ్డుకోవాలని చెబుతూ ఈయన ఓ విచిత్రమైనటువంటి ప్రపోజల్ని తెర మీదకి తీసుకొచ్చారు కేరళని స్వతంత్ర దేశంగా ఉంచాలి స్వతంత్రానికి ముందు కేరళ ఒక దేశంగా ఉండేది అందులో ఉన్నటువంటి పార్ట్స్ కొన్ని అవతలకి పోయినాయి కాబట్టి ఓవరాల్గా అప్పుడున్నటువంటి సర్కిమ్స్టెన్సెస్ వేసుకుని ఇదంతా కూడా ఒక లెక్క కింద ప్రకటించాలి అన్నటువంటి ప్రకటన ఇక్కడ అత్యంత కీలకమైనటువంటిది అంటే వేరే వాళ్ళనితో అప్ అయ్యి నేపాల్ ఎదగనీయకుండా అడ్డుపడేటువంటి ఒక స్ట్రాటజిక్ వ్యూహాన్ని ఇక్కడ రూపొందించారు అందులో భాగంగానే సారీ కేరళని కేరళ ఇందులో భాగంగానే కనబడుతున్నటువంటిది ఇక్కడ కేరళకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ కొంతమంది నాయకులు అయితే ఇది మొత్తం కమ్యూనిస్టులకి ఇది వర్తించదు కమ్యూనిస్టులో ఉన్నటువంటి ఒక సెక్షన్ కేరళని ఒక దేశం కిందకే మార్చాలన్నటువంటి సంకల్పాన్ని ప్రొజెక్ట్ చేయడం అంటే ఇట్లాంటి ఫ్యూచర్లో తయారు చేస్తారేమో చూడాల్సి ఉంది